2021 జూన్ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సీజన్ కోల్పోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గతంలో ప్రణాళిక సమన్వయ సమాచార లోపం జరిగిందని, ఇప్పుడు అలా జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా పనులు జరగాలని సూచించారు. పనులు జరగడానికి ఉన్న అడ్డంకులపై దృష్టి పెట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. పోలవరం పనుల్లో మరింత వేగం పెంచేందుకు సీఎం జగన్ స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించారు. మొదట ఏరియల్ వ్యూలో చూశారు. ఆ తర్వాత ప్రాజెక్టు సైట్ దగ్గరకు వెళ్లి పనుల పురోగతిని తెలుసుకున్నారు. అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఆయనకు పనుల తీరును వివరించారు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష చేశారు సీఎం జగన్. ఎట్టి పరిస్థితుల్లోనూ స్పిల్వే పనులు జూన్ కల్లా పూర్తి కావాలని, అదే వేగంతో అప్రోచ్ ఛానల్ను కూడా పూర్తి చేయాలని స్పష్టం చేశారు సీఎం జగన్. జూన్ జూలై కల్లా కంప్లీట్ అయిపోయేట పెట్టుకుంటే అట్లీస్ట్ యూ కెన్ ట్యాప్ ద సీజన్. ఎస్ సార్, అవర్ ఆల్ కాంపోనెంట్స్ ఆర్ క్యాప్ 2 అనేది ఏదైతే మీరు ఈసీఆర్ఎఫ్ డ్యామ్, ఎస్ సార్ అది కూడా కొంచెం మూవ్ చేసి డేట్ను, ఎస్ సార్, జస్ట్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ బై జూన్, ఎస్ సో దట్ యూనో ఆ సీజన్లో నీళ్ళు మీరు ట్యాప్ చేసే పరిస్థితి వస్తే ఇట్ మేక్స్ సమ్ సెన్స్. లేకపోతే సీజన్ అయిపోయిన తర్వాత నువ్వు అక్టోబర్ 2021 కంప్లీట్ చేస్తే సీజన్ ఉండి లాభం ఏముంది? ఒకే ఒక చిన్న ఆస్పెక్ట్ లోనే ఈ డిలే జరుగుతా అన్నట్టుగా కనిపిస్తుంది. ఓకే, క్యాప్ 2 ఈసీఆర్ఎఫ్ సీజన్ మొత్తం వేస్ట్ కాదు, వేస్ట్ అయితే లాభం ఏంది? ఎస్ సార్, నీళ్ళు పంపించేసేసి ఆ తర్వాత నేను డ్యామ్ రెడీ చేసుకుంటే దాని తర్వాత సాధించేది. కాపర్ డ్యాం పూర్తి చేసేసరికి ముంపు పెరుగుతుందని, కాబట్టి అక్కడి నుంచి ప్రజలను తరించాల్సి ఉంటుందని, సహాయ పునరావాస పనులపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టి పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అనుమతుల కోసం ఢిల్లీలో ఒక అధికారిని పెట్టాలని, డిజైన్లు లైజనింగ్ కోసం మరో అధికారిని నియమించాలని సూచించారు. కుడి ఎడమ కాల్వలను అనుకున్న లక్ష్యంలోగా వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్. స్పిల్వే ముందరి భాగంలో నిర్మించాల్సిన బ్రిడ్జి పైన చర్చ జరిగింది. ఈ బ్రిడ్జిని ఎత్కం రాక్ఫిల్ డ్యామ్తో అనుసంధానించేలా డిజైన్ చేయాలని, తద్వారా 4 వరుసల రహదారి ఏర్పడుతుందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. డిజైన్ ఖరారు చేసి ముందుకెళ్లాలని సూచించారు ముఖ్యమంత్రి. ఈ చర్చలో బ్రిడ్జికి వైఎస్ఆర్ గేటు వేగా పేరు పెట్టాలని ప్రతిపాదన వచ్చింది. ఇదే సమయంలో ముంపు ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలపైన సమీక్ష చేశారు ముఖ్యమంత్రి జగన్. కాపర్ డ్యాం పూర్తయితే వెంటనే 17,000కు పైగా కుటుంబాలను తరలించాల్సి ఉంటుందని వివరించారు అధికారులు. ప్రాధాన్యతా క్రమంలో తరలించాల్సిన వారి వివరాలను సిద్ధం చేయాలని సూచించారు సీఎం. ఫిర్యాదులు ఉండకూడదని, మానవతా దృక్పథంతో ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. 1 రూపాయి ఎక్కువ పెట్టినా పర్వాలేదని, ముంపు బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని తేల్చి చెప్పారు జగన్.